पश्चिम गोदावरी जिल्ला जंगारेड्डीगूडेम पंगिडिगूडेम ग्रामंलो दलित प्रतिघटन भारी महासभ जरिगिंदि। तेलुगुदेशं पार्टी नायकुलु रावूरि कृष्ण, राष्ट्र कार्यदर्शि दासरि शेषु, महिला अध्यक्षुलु एस्सी सेल गोल्लमंदल श्रीनिवासुलु तदितर सभ्युलु मात्लाडडं जरिगिंदि। दीनि योक्क मुख्य उद्देशं एमिटंटे दलितुलपै जरुगुतुन्न अन्यायालनु हत्यलकु ई प्रभुत्वं నిదర్శనమంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే దళితులకు సామాజిక ప్రజలకు న్యాయం జరగాలంటే 2024లో తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని తెలియజేయడం జరిగింది. అది మనం గమనించాలి. మరి ముఖ్యంగా ఈరోజు మన దళితులకు రావాల్సినటువంటి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వాలి. ఆ లోన్లన్నీ తీసి పడేయడండి. ఎవరికీ లోన్ లేవు. ఆ యొక్క విధినే పక్కన తోలేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆడి మాట వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియదు. వాడు నోరిప్పితే భూతుడు. ఆడు ఏ మంత్రి అయ్యా అని అడిగితే ఆ మంత్రి పదవి కూడా చెప్పలేనటువంటి ఎదవ కొడాలి నాని. అటువంటి ఎదవకి మనల్ని మన నాయకుణ్ణి వల్ల రామయ్య గారిని బర్రి అని సంబోధించాడు. ఆడు యొక్క నోటికి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా అనేటువంటిది మనందరం తెలుసుకోవాలి. ఎందుకు పెట్టడం లేదు? వాడు మనం మాట్లాడితే పోలీస్, వాడు మాట్లాడితే నో పోలీస్. వాడికే సపోర్ట్ చేస్తారా? మనకు చేయరా? ఇదొకటి మనం గమనించాలండి. ముఖ్యంగా ఈరోజు దళితులందరూ మనం తెలుగుదేశం పార్టీ గురించి మనలో ఒక్కొక్కరిని మరి శాసనసభకు తీసుకెళ్ళినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. మంత్రులు ఇచ్చుకుంటున్నాను. జై తెలుగుదేశం. మైక్ తీసుకోండి. నా తోటి దళిత సహోదరులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఇక్కడ మాట్లాడిన విషయాల్లో మనం చాలా వరకు చూసాం గత ప్రభుత్వంలో ఏం జరుగుతుంది. జరిగింది, మనం ఎలాంటి అభివృద్ధిని సాధించాం. ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, మరి ఎలాంటి ఇబ్బందులను మనం ఎదుర్కొంటున్నాం అనేటటువంటి రెండు విషయాల మీద ఇక్కడికి వచ్చినటువంటి వక్తలందరూ మాట్లాడటం జరిగింది. అదే విషయాలు నేను కూడా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మరి